మరి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం. ఇది 1986లో ఒక చట్టం ద్వారా ఆనాటి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. 1998లో అప్పుడు చట్టాన్ని సవరణ చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీగా పెట్టడం, తర్వాత ఆయన ఈ మెడికల్ అవసరాలన్నింటినీ కూడా ఒకే ఇన్స్టిట్యూట్లోకి తీసుకొచ్చి ఒక యూనివర్సిటీగా స్థాపించిన ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకుంటూ జరిగింది. తర్వాత 2006లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకుంటూ జరిగింది. కానీ దురదృష్టం, గత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి ఆ పేరుని తీసేయటం జరిగింది. తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పెట్టారు. దీనికి సంబంధించి దాంట్లో పాస్ అయిన డాక్టర్లు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని మన గద్దే రామ్మోహన్ గారు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన ధర్మంలో. ఎందుకంటే సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు కొంతమందికి ఏమో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని, కొంతమందికి ఏమో వైఎస్ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి, తర్వాత కొన్ని సంవత్సరాలు ఏమో ఎన్టీఆర్ యూనివర్సిటీలో చదివి ఫైనల్ డిగ్రీ, అంటే కొన్ని సంవత్సరాల మార్కులు ఏమో ఎన్టీఆర్ యూనివర్సిటీ మార్కులు ఇస్తుంటాయి, ఫైనల్ పాస్ అవుట్ ఏమో వైఎస్ఆర్ యూనివర్సిటీ. ఈ అన్నీ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో మరి తిరిగి ఆ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు పెట్టాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను.